రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన చూశారు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు, చూస్తున్నారు, ఇద్దరికి వ్యత్యాసం ఏమంటారు? రాజశేఖర్ రెడ్డి ఏదైనా మాట చెప్తే మాట మీద స్టాండ్ అయ్యేవాడు. ఈయన టెక్నాలజీ అడ్మినిస్ట్రేషన్ ఏంది. రాజశేఖర్ రెడ్డిది మానవత్వమైన అడ్మినిస్ట్రేషన్. రాజశేఖర్ రెడ్డి మానవత్వంతో అడ్మినిస్ట్రేషన్ చేసేవాడు. ఈయనంతా టెక్నాలజీతో కరప్షన్ను ఎలిమినేట్ చేయాలనుకుంటున్నాడు, కానీ ఆ టెక్నాలజీనే కరప్షన్ పెంచి పోషిస్తుంది. ఒక పార్టీ గుర్తుతో గెలిచిన వారు మరొక పార్టీలోకి వెళ్ళడం ఎంతవరకు సమంజసం అంటారు? చాలా తప్పు, చాలా తప్పు. దాని మీద మీ కామెంట్? మారడం, ఒక పార్టీ మీద గెలిచి ఇంకో పార్టీలోకి మారడం అంత రాజకీయ వ్యభిచారం అంటారు. మొత్తం వైసీపీ నుంచి దాదాపు 21 మంది ఎమ్మెల్యేలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే వెళ్ళారని ఒకవైపు చెప్తున్నారు. నేను వైసీపీలో చేరతానని కానీ చేరతానో చేరనో, అల్టిమేట్గా చేరలేదు కాబట్టి ఇంకా చేరతానో చేరనో తెలియదు. కానీ ఇది పార్టీ మారడం అనేది రాజకీయ వ్యభిచారం తప్పితే ఇంకోటి కాదు. ఒక పార్టీ మీద గెలిచి, ఓ పార్టీ గుర్తు మీద గెలిచి పార్టీ మారడం అనేది రాజకీయ వ్యభిచారం. చివరికి ఒక నిమిషం ఒక విషయం చెప్పండి. మీరు రాయలసీమ వాదం కోసం, రాయలసీమ వాదాన్ని గట్టిగా వినిపిస్తున్న బైరెడ్ రాజశేఖర్ రెడ్డి గారు మీ వద్దకు వస్తే మీరేమో చెప్తారు? అంటే వాళ్ళ పార్టీలోకి ఆహ్వానిస్తే రాయలసీమ వాదం కోసం ఆయనకు తోడుగా నిలబడతారా? రాయలసీమ వాదము, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేదే 13 జిల్లాల ఆంధ్రప్రదేశే ఫైనాన్షియల్లీ ఇట్స్ నాట్ ఏ వయబుల్ స్టేట్ అని ఎకానమిస్ట్ అంతా చెప్తారు. అట్లాంటప్పుడు 4 జిల్లాలు రాయలసీమ ఏ విధంగా ఫైనాన్షియల్గా వయబుల్ అయింది? సో అది ఆ వాదనలో అర్థం లేదు, ఆ వాదనలో అర్థం లేదు. కానీ రాయలసీమకు జరిగే అన్యాయాన్ని ఎదుర్కొనేదానికి అందరం కలిసికట్టుగా పోరాడాలా. నీటిలో కానీ లేకపోతే నిధుల్లో కానీ రాయలసీమకు అన్యాయం జరుగుతూ ఉంది అని నేను కూడా అనుకుంటున్నా. దాంట్లో అందరం కలిసికట్టుగా పోరాడితే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. మరొక విషయం, ఇటీవల కాలంలో అంటే కమలా ప్రొద్దుటూరుకు చెందిన ప్రవీణ్ కుమారుడు, అంటే వీర కమలాపురం ఎక్స్ఎమ్మెల్యే వీర శివారెడ్డి గారి తమ్ముని కుమారుడు, మైసూరారెడ్డి గారి వియంకుని కుమారుడు అనుకుంటారు. ప్రవీణ్ కుమారెడ్డి గారు ఉక్కు, కడప ఉక్కు పరిశ్రమ సాధన సమితి పేరుతో దీక్షలు చేస్తున్నారు. ఉక్కు పరిశ్రమను ఇస్తారా లేదా అన్నట్టు. అంటే ఎంతోమంది సీనియర్లు, మీరు ఉన్నారు, వివేకానంద రెడ్డి గారు ఉన్నారు, మైసూరారెడ్డి గారు ఉన్నారు, సాయప్రతాప్ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరూ ఉన్నప్పటికీ కూడా ఒక చిన్న వయసు కూడా 32 సంవత్సరాల వయసున్న ప్రవీణ్ కుమార్ రెడ్డి ఈరోజు హంగర్ స్ట్రైక్ చేస్తున్నారు ప్రొద్దుటూరులో. మీరెందుకు మద్దతు ప్రకటించలేకపోతున్నారు? మద్దతు అయితే నేను మద్దతు నైతికంగా మద్దతు ప్రకటిస్తున్నాను. నేను నాకేం అభ్యంతరం లేదు. కానీ ఖచ్చితంగా రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉంది కడపలో ఉక్కు పరిశ్రమ పెడతామని. వయబులిటీ ఉందా లేదా అని ఒక కమిటీ చేసినామన్నారు. ఆ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత చేసింటే బాగుండేమోనని నాకు అనిపించింది. సి, ఫర్ ఎనీ ప్రాజెక్ట్ దేర్ షుడ్ బి ఎ వయబులిటీ రిపోర్ట్. ఆ వయబులిటీ రిపోర్టు వయబులిటీ ఉందా లేదా అని ఒక కమిటీ చేసినామని వెంకయ్యనాయుడు గారు చెప్పారు, పేపర్లో చదివేది నేను. వయబులిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత చేసింటే వయబులిటీ ఉంది అన్నప్పుడు అందరం కలిసికట్టుగా ఫైట్ చేసింటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కులాగా అందరం ఫైట్ చేసింటే బాగుండేదేమోనని నా అభిప్రాయం. ప్రతి అంశంలో కూడా ఆంధ్రులు ఏకం కాలేకపోతే, ఈరోజు జల్లికట్టు విషయంలో చూసుకుంటే కేవలం వాళ్ళ సాంప్రదాయ క్రీడ కోసము తమిళులంతా ఏకమయ్యారు. ఎక్కడ చూసినా దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలు స్తంభింపజేశారు తమిళనాడు ప్రభుత్వాన్నే. ఈరోజు కేంద్రం కూడా దాని మీద ప్రత్యేక ఆర్డినెన్స్ కూడా జారీ చేసింది. అలాంటప్పుడు ఒక ప్రత్యేక హోదా విషయం అయితేనేమి, ఇతర అంశాలు అయితేనేమి, మన ఆంధ్రులు ఎందుకు ఏకం కాలేకపోతున్నారు? ఒక అంశాన్ని సాధించుకోవడంలో ఎందుకు విఫలమవుతున్నారు? ఆంధ్రుల్లో తమిళులంతా ఐక్యత లేదని నేను అనుకుంటున్నా. కానీ ఉక్కు ఫ్యాక్టరీ విషయం వరకు ఖచ్చితంగా వయబిలిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత డెఫినెట్గా ఒక కంబైన్డ్గా అన్ని రాజకీయ పక్షాలు కలిసి కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఫైట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. కడపకు వెళ్ళిన తర్వాత ప్రవీణ్ కుమార్ రెడ్డికి ప్రత్యక్షంగా మద్దతు ప్రకటించే అవకాశం ప్రకటిస్తాను, డెఫినెట్గా ప్రకటిస్తాను, దాంట్లో డౌటే లేదు. దిస్ ఈజ్ డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డి. Please kindly watch my exclusive interview on Hydream and express your views.